టాలీవుడ్ లో గుంటూరు కారం సినిమాపై వస్తున్న రూమర్స్ మరే సినిమాపై వచ్చుండో. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేశాయి. అన్నిటికీ మించి అసలు గుంటూరు కారం సినిమాలో హీరో సూపర్ స్టార్ మహేషే కాదని, జూనియర్ ఎన్టీఆర్ కోసం అనుకున్న కథలో మహేష్ అనుకోకుండా యాక్ట్ చేశారని తాజాగా రూమర్స్ వస్తున్నాయి. ఈ న్యూస్ లో నిజమెంత? గుంటూరు కారంలో ఇన్ని మసాలాలున్నాయా? ఇన్నాళ్ళు ఎన్నో రూమర్స్ కు వేదికైన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తాజాగా మరొక పెద్ద టాపిక్ కేంద్రంగా మారింది. అసలు గుంటూరు కారం సినిమా కథ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దని లేటెస్ట్ టాక్. జూనియర్ ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ కథ రాయబోయేటట. ఆ యాంగిల్లోనే టెక్నీషియన్లు కూడా తీసుకున్నారట. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో బిజీగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో ఈ సినిమాకు హీరోగా మహేష్ని తీసుకున్నారని టాలీవుడ్ టాక్. ఇలా ఓ కథానాయకుడి కోసం రాసిన కథలో ఇంకో హీరో నటించడంతో సమస్య వచ్చిందని టాలీవుడ్ వర్గాలు బోకట. మాస్ హీరో ఇమేజ్ ఎన్టీఆర్ కోసం కథ రాస్తే క్లాస్ హీరోతో తెరకెక్కించాల్సి రావడంతో కథతో పాటు టెక్నీషియన్లు, ఆర్టిస్టులు మార్చాల్సి వచ్చిందట. మొత్తంగా స్టోరీ లైన్ మారిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఒకవైపు షూటింగ్ జరుగుతుండగా మరోవైపు మార్పులు చేర్పులు చేయడంతో ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ది మాస్ అపీరెన్స్ అయితే మహేష్ బాబుది క్లాస్ అపీరెన్స్. ఈ తేడాలో చాలా మార్పులు చేయాల్సి వచ్చిందట. ఫస్ట్ తమిళ యాక్షన్ డైరెక్టర్గా అన్బు అరివును సెలెక్ట్ చేశారు. మహేష్ వీరితో కాకుండా రామ్ లక్ష్మణ్ను తీసుకోవాలని చెప్పారట. అలా మొదలైన మార్పులు చాలా రకాలుగా జరిగాయని అంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో మహేష్కి అసలు నచ్చడం లేదంటున్నారు. తర్వాత హీరోయిన్ విషయంలోనూ ఎన్నో మార్పులు జరిగాయి. ముందుగా పూజ హెగ్డేని అనుకున్నారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో శ్రీలీలను మెయిన్ హీరోయిన్గా చేశారు. మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక తమన్ మ్యూజిక్ ట్రాక్ కూడా మహేష్కు నచ్చలేదని తమన్ స్థానంలో ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ హెషం అబ్దుల్ వహాబ్ని తీసుకుంటున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కెమెరామెన్ పిఎస్ వినోద్ కూడా వెళ్ళిపోయాడట. అతని ప్లేస్లో రవి కే చంద్రన్ వచ్చారట. తమన్ విషయంలో మాత్రం సినిమా యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చేదాకా మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటారని అంటున్నారు. ఈ విధంగా ఓ హీరో కోసం అనుకున్న కథలో అనుకోకుండా మరో హీరో ఎంట్రీ ఇవ్వడంతో ఎన్నో రకాల టర్నింగ్లు తీసుకోవడంతో గుంటూరు కారం మూవీ. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.